నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం ప్రసిద్ధ నవల రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన చీకటి పొద్దున్న వెలుగురేఖ అనే ధారావాహికను ఈవేళ నుండి వినేద్దామండి. ఈ నవల ప్రచురించబడి సుమారుగా 49 నుండి 50 ఏళ్ళయింది. ఇది ధారావాహికగా ఆంధ్రజ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఆ తర్వాత నవలగా 1975లో ప్రచురింపబడింది. ఇక ఇప్పుడు మొదటి భాగాన్ని మొదలు పెడుతున్నానండి. ఆంటీ కప్పు టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా పిలిచింది. కళ్యాణి పలకలేదు. మరొకసారి ఆంటీ అంటూ ఆమె మీద చెయ్యి వేసి లేపబోయింది సుజాత. అంతే, ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లు చెయ్యి వెనక్కి లాగేసుకుంది. ఆమె ఒళ్ళు మంచులేక తగిలింది. బిత్తరపోయి సుజాత గాబరాగా ఆంటీ ఆంటీ అంటూ ఆమెను కుదిపింది. ఆమె శరీరం చలనరహితంగా బిగుసుకుపోయి ఉంది. సుజాత ఒక క్షణం వెర్రిదానిలా అలా చూస్తూ నిలబడి తర్వాత చప్పున తెలివి తెచ్చుకుని కేకలు పెడుతూ సుడిగాలిలా బయటకు పరిగెత్తింది. గదిలో నిద్రపోతున్న రామకృష్ణని గబగబా కుదిపేసి, ఏమండి లేవండి ఆంటీ ఆంటీ, ఆమె గొంతుక ఎవరో పట్టుకుంటున్నట్టు అంతకంటే మాట రాలేదు భయంతో. బద్ధకంగా కళ్ళు విప్పిన రామకృష్ణ సుజాత గాభరాని చూసి, ఏమిటి ఏమైంది, కాస్త గాభరాగానే అన్నాడు. లేవండి, అయ్యో ఆంటీని చూడండి, ఆవిడ మాట్లాడటం లేదు కదలటం లేదు, ఏడుపు గొంతుతో అంది సుజాత. ఆ అంటూనే రామకృష్ణ బయటకు పరిగెత్తాడు. దడదడలాడుతున్న గుండెలతో సుజాత వెనకాలే పరిగెత్తింది. కళ్యాణి గదిలో అడుగు పెడుతూనే ఆవిడ మొహం చూస్తూ రామకృష్ణ మై గాడ్ అన్నాడు. ముందుకు వెళ్ళి ఆత్రంగా ఆమె చెయ్యి పట్టుకుని పలుసు చూశాడు. రామకృష్ణ మొహం నల్లబడిపోయింది. వెంటనే అతని మొహం చూస్తున్న సుజాతకి అర్థమైపోయింది. రామకృష్ణ మరొకసారి ఆశ చావునట్లు చెయ్యి పట్టుకుని పలుసు చూశాడు. కనురెప్పలు ఎత్తి చూశాడు. తర్వాత లాభం లేదన్నట్టు తల పంకించి సుజాత వంక చూశాడు. ఆంటీ అంటూ గొల్లున ఏడుస్తూ ఒక్క ఉదుటిని వెళ్ళి మీద పడబోయిన సుజాతను రామకృష్ణ చేతులు అడ్డం పెట్టి పట్టుకున్నాడు. ఏడ్చి లాభం లేదు సుజా, ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిగో స్లీపింగ్ పిల్స్ ఖాళీ సీసా అంటూ పక్కన ఉన్న సీసా తీసి చూపించాడు. ఆంటీ ఎందుకింత పనిచేశారు ఆంటీ అంటూ రామకృష్ణ చేతుల నుంచి తప్పించుకుని మంచం మీద తలపెట్టి ఏడవసాగింది సుజాత. ఊరుకో సుజా, నువ్వే ఏడిస్తే అలా, పిల్లలేరి ఇంకా లేవలేదా, వాళ్ళని గదిలోకి రానివ్వకు, ముందు నువ్వు లే ఏడవకు, జరగాల్సిన విషయం చూడాలి ముందు, పోలీసులకు రిపోర్ట్ ఇద్దామా. సుజాతను ఓదార్చబోయిన రామకృష్ణ గొంతు మాట రాలేదు. అతని కళ్ళల్లో నీరు చిమ్మింది. ఆంటీ ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇంత దారుణం చేశారు, పిల్లల్ని దిక్కులేని వాళ్ళలా చేసి ఎందుకు ఇలా వెళ్ళిపోయారు, వాళ్ళకి తండ్రి ఉన్నా ఎప్పుడూ లేనట్టే అయ్యింది. ఆంటీ మీరు కూడా వాళ్ళకు అన్యాయం చేసి వెళ్ళిపోతారా, ఇంకా వాళ్ళకి దిక్కెవరు, ఏడుస్తుంది సుజాత. నిన్న జరిగిన ఘాతుకానికే మనం అందరం చెల్లించాము. ఆవిడకి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఎలా బాధపడ్డారో చూశాము. జరిగింది ఒకెత్తు, జరగబోయేది మరొకెత్తు. ఆవిడ పరువు మర్యాద ఇప్పటికే వీధికెక్కాయి. ఇంకా కోర్టులు, విచారణలు, బోన్లో నిలబెట్టి అడిగే ప్రశ్నలు, అదంతా భరించే శక్తి లేదనిపించుంటుంది ఆవిడకి. అందుకే ఈ సాహసాన్ని పూనుకున్నారు. ఆ అవమానం భరించలేక కన్నబిడ్డల్ని అనాథలుగా వదిలి వెళ్ళటానికి తయారయ్యారంటే నిన్నటి సంఘటన ఆమెను ఎంతటి అవమానానికి, బాధకి గురిచేసిందో ఊహించవచ్చు అనం. రామకృష్ణ బరువుగా అన్నాడు. రామకృష్ణ చెప్పకముందే అదే కారణం అయి ఉంటుందని సుజాత మనసు చెప్పింది. నిన్న ఉదయం ఆ ఘాతుకం జరిగాక కళ్యాణి రోజంతా కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఆ సంఘటన జరిగిన వెంటనే 2-3 గంటల వరకు అసలు ఆ షాకుకి నోట మాట లేకుండా అలా ఉండిపోయింది. రామకృష్ణ ఇంజెక్షన్స్ అవి ఇచ్చి హడావుడి పడ్డాడు. తర్వాత సాయంత్రం అంతా గదిలో తలుపులు బిగించుకుని ఏడ్చింది. పోలీసులు ఏం అడిగినా, ఇప్పుడు నేనేం చెప్పలేను, రేపు చెప్తాను అంది. ఏడ్చి ఏడ్చి 7 గంటల వేళ కారేసుకుని బయటకు వెళ్ళొచ్చింది. అక్కడి నుంచి వచ్చాక పిల్లలిద్దరిని కౌగిలించుకుని కన్నీరు కార్చింది. పిల్లలు బిక్కమొహాలు వేసుకుని తెల్లబోయి చూడసాగారు. సుజాతే ఆమెను నెమ్మదిగా మందలించి పిల్లల్ని అవతలకు తీసుకువెళ్ళిపోయింది. ఆ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సుజాత ఎంత బ్రతిమిలాడినా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు కళ్యాణి. ఆఖరికి సుజాత రాత్రి 10 గంటల వేళ నిద్రపోబోయే ముందు ఇన్ని పాలన్న తాగించాలని
బోర్నుముఠా కలిపి పట్టుకుని గదిలోకి వెళ్ళింది. సుజాత వెళ్ళేసరికి కళ్యాణి ఏదో రాస్తోంది. సుజాత రాగానే అలా ఒక క్షణం చూసి తర్వాత చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని, సుజాత అంది ఏదో చెప్పాలని ఆరాటపడుతూ. పాలన్నా తాగండి అంటే ఉదయం నుంచి ఏం తినలేదు, మీరు ఇలా బాధపడే ప్రయోజనం ఏంటి అంది సుజాత. ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఉదయం నుంచి ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు వాచిపోయాయి. ముక్కు మొహం ఎర్రబడిపోయింది. సుజా, నీకు అర్థం కాదు, నేనేం చెయ్యను, ఇంకా నలుగురుల మొహం ఎత్తుకుని ఎలా తిరగను, ఎలా బ్రతకను, ఏ ఆశతో బతకాలి ఇంకా అంటూ మళ్ళీ ఏడు ప్రారంభించింది. జరిగింది మర్చిపోదామన్నా మర్చిపోనిస్తారా నన్ను, రేపొద్దుటి నుంచి కోర్టుల వెంట తిరగాలి, బోనులు నిలబెట్టి అంతా పైకి లాగుతారు, ఆయన ఉన్నవి లేనివి కూడా చెప్పొచ్చు, అవన్నీ పైకొచ్చాక నలుగురిలో దోషినవుతాను, ఇంకెలా మొహం చూపించను నలుగురికి, అసలు ఎందుకు బతకను, ఎవరికోసం బతకాలి అంటూ విలపిస్తున్న ఆమెను ఏమీ చెప్పి ఓదార్చలేకపోయింది. ఆయన ఆఖరికి ఈ విధంగా నా మీద కక్ష తీర్చుకుంటారనుకోలేదు, కావాలనే నా బ్రతుకు నలుగురిలో నవ్వులు పాలు కావాలనే ఇలా చేశారు. ఇన్నాళ్ళు ఎన్ని రకాలుగా హింసించినా నా మీద కసి తీర్చుకోవాలన్నట్లు ఆయన చేసిన ప్రతి పనిని సహించాను, నన్నెన్ని రకాలుగా కాల్చుకు తిన్నా నోరు విప్పకుండా మౌనంగా భరించాను, పిల్లల కోసం భరించాను, వాళ్ళ భవిష్యత్తు కోసం సహించాను, ఇంకా కక్ష తీరక ఇంత దారుణం చేస్తారని ఎన్నడూ అనుకోలేదు, నన్నిలా నడి రోడ్డు మీదకు లాగుతారని ఊహించలేదు, తలచుకుని తలచుకుని ఏడవటం ఆరంభించింది కళ్యాణి. ఇదంతా నేను సహించలేను, ఇంకా చచ్చిపోతాను నేను, ఈ బ్రతికి ఇంకా బ్రతకలేను, ఎవరికోసం బ్రతకాలి ఇంకా. ఆంటీ ప్లీజ్ ఏడవకండి, అలా మాట్లాడకండి, జరిగిందేదో జరిగింది, ఇన్నాళ్ళు ఏ పిల్లల కోసమైతే ఇదంతా సహించారో ఆ పిల్లల కోసమే భరించాలి, సుజాత వృద్ధమైన కంఠంతో కళ్ళొత్తుకుంటూ అంది. ఈ పిల్లల కోసమే ఇన్నాళ్ళు సహించాను, లేకపోతే ఏనాడో ఈ ఇల్లు వదిలేదాన్ని, ఏనాడో నేను కోరుకునే జీవితానికి వెళ్ళేదాన్ని, లేకపోతే ఇంత విషం మింగేదాన్ని, కానీ ఇంకా సహించడం నా వల్ల కాదు, నేనింకా బ్రతకలేను సుజాత, వెర్రిగా ఏడుస్తూ అంది కళ్యాణి. ఆమెతో పాటు సుజాత ఏడుస్తూ కూర్చుంది. కాసేపటికి ఏడుపు ఉద్రేకం తగ్గాక సుజాత వంక చూస్తూ, సుజాత నీకు నేనంటే ఇది వరకటి అభిమానం ఉందా, గౌరవం ఉందా అడిగింది కళ్యాణి. సుజాత నొచ్చుకుంటూ, దయచేసి మీరు అలా మాట్లాడకండి అంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది, మీరంటే నాకున్న భావం నేను ఎన్ని మాటలు చెప్పినా వ్యక్తీకరించలేను అంది బాధగా. నాకు తెలుసు సుజాత, అందుకే నిన్నొక్కడి కోరదలిచాను, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి, నా మాట ఒకటి వింటావా, నేను చెప్పినట్లు నడుచుకుంటావా? తప్పకుండా ఆంటీ, మీరేం చెప్పినా శిరస వహిస్తాను, చెప్పండి ఆరాటంగా అడిగింది సుజాత. కళ్యాణి కాసేపు ఆలోచించి, ఇప్పుడు కాదు రేపు చెప్తాను, జ్ఞాపకం ఉంచుకో నాకు మాట ఇచ్చావని, నేను చెప్పినట్లు చేస్తానన్న మాట తప్పకూడదు అంది. ప్రమాణం చేస్తున్నాను ఆంటీ, మీరేం చెప్పినా అది ఎంత కష్టమైనదైనా సరే మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ఏమన్నా చేస్తాను, మీరు నాకు చేసిన దానికి ప్రతిగా నేనేం చేసి మీకు కృతజ్ఞత చూపుకోవాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను, అలాంటి అవకాశం నాకు ఇవ్వండి ఆవేశంగా అంది సుజాత. కళ్యాణి సుజాత భుజం తట్టింది. అలా అనుకోకు సుజా, కృతజ్ఞతలకు మన మధ్య చోటు లేదు, నేను నీకు చేసిన దానికన్నా నువ్వు నాకు చేసిందే ఎక్కువ అనిపిస్తుంది నాకు, మనిద్దరి మధ్య ఏనాటి అనుబంధమో ఇది. సుజా, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, అందుకే ఇంత నిశ్చింతగా మాట మధ్యలోనే ఆపేసింది కళ్యాణి. ముందు పాలు తాగండి ఆంటీ, చల్లారిపోతున్నాయి, ఉదయం నుంచి ఏం తినలేదు మీరు. తాగుతాను ఉంచు అన్నట్లు, పిల్లలు పడుకున్నారా, అమ్మ పడుకుందా అంటూ లేచింది కళ్యాణి. క్రిందకు వెళ్ళి పడుకున్న తల్లిని కాసేపు అలా చూసి నిట్టూర్చి ఆమె దుప్పటి సరిచేసి ఇవతలకొచ్చింది. సుజా, అమ్మకి మందులవి సరిగ్గా ఇస్తున్నావా, ఆవిడ విషయం అశ్రద్ధ చెయ్యకమ్మా అంది సుజాతతో. తర్వాత పిల్లల గదిలోకి వెళ్ళి పడుకున్న ఇద్దరి పిల్లల మధ్య మంచం మీద కూర్చుని వాళ్ళిద్దరినీ ముద్దాడింది. ఆప్యాయంగా ఒళ్ళంతా నిమిరింది. సుజాత, నీకు వీళ్ళంటే నిజంగానే అభిమానం ఉంది కదూ, ఆ ప్రశ్నకు సుజాత మనసు కలుక్కుమంది. ఎందుకు ఇలా అడుగుతున్నారు, మీకెందుకు అనుమానం వచ్చింది, ఇన్నాళ్ళైనా మీరు నన్ను గుర్తించలేదా బాధగా అంది.
లేదు లేదు, ఆ ఉద్దేశంతో అడగటం లేదు సుజా. నాకు తెలుసు నువ్వు వాళ్ళని ఎంత బాగా చూస్తావో. నువ్వే లేకపోతే నేనెంత నిశ్చింతగా. ఆవిడ మాట పూర్తి చేయలేదు. సరే సుజాత, నువ్వు ఇక వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా, 10:30 అయింది, పడుకో అన్నట్లు రామకృష్ణ పడుకున్నాడా? సర్లే వెళ్ళు, నేనిక్కడే పిల్లల దగ్గర కాసేపు ఉండి వస్తాను అన్నట్లు ఉదయం నిద్రపోతున్నా సరే 6 గంటలకల్లా నన్ను లేపి పనుంది అంది కళ్యాణి. అలాగే ఆంటీ, పడుకునే ముందు పాలు తాకండి, మర్చిపోకండి అంటూ మరొకసారి గుర్తు చేసి సుజాత గదిలో నుంచి వెళ్ళిపోయింది. నిన్న జరిగిందంతా గుర్తుకొచ్చింది సుజాతకు. ఆవిడ మాటలు, ప్రవర్తన చూసి కూడా ఇలాంటిదేదో చేస్తారన్న అనుమానమే రాలేదు నాకు. లేకపోతే రాత్రంతా ఆమె దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసేదాన్ని, ఏడుస్తూ అంది సుజాత. సుజాత, నీ పిచ్చి కాకపోతే చచ్చిపోవాలనుకునే వారిని ఎన్నాళ్ళు కనిపెట్టి జాగ్రత్తగా చూడగలవు? అలాంటి ఆలోచన రావటమే దురదృష్టం అన్నాడు రామకృష్ణ. ఈ గలాభాకి క్రింద నుంచి వంటవాడు, పని మనిషి పైకొచ్చారు. పక్క గదిలో పడుకున్న పిల్లలిద్దరూ కూడా లేచొచ్చారు. నిశ్చలంగా పడుకున్న తల్లిని, ఏడుస్తున్న సుజాతను చూసి జరిగిందేమిటో అర్థం కాక తెల్లబోయి చూడసాగారు. అమ్మగారికి ఏమైంది సుజాత అమ్మగారు, అలా పడుకున్నారేంటి? పని మనిషి ఆదుర్దాగా అడిగింది. సుజాత జవాబివ్వకుండా కళ్ళతో పిల్లలున్నారు, అడగద్దు అన్నట్లు వారిస్తూ చూసింది. రవి చప్పున సుజాత దగ్గరికి వచ్చి, అంటే ఆంటీ, మమ్మీకి ఏమైంది అడిగాడు. 10 ఏళ్ల రవికి సంగతి అర్థం చేసుకోగల వయసు ఉంది. అందుకే ఆదుర్దాగా అడగటం మొదలుపెట్టాడు. పిల్లలిద్దరిని గభాలను దగ్గరకు తీసుకుంది సుజాత. ఏమీ లేదమ్మా, మమ్మీకి ఒంట్లో బాగోలేదు, అంకులు ఇంజెక్షన్లు ఇచ్చారు, పడుకున్నారు, పదండి అవతలికి వెళ్దాం అంది. సుజా, పిల్లల్ని కిందకు తీసుకువెళ్ళు, నాయర్ మీరు కూడా కిందకెళ్ళండి. రామకృష్ణ అందరినీ గదిలో నుంచి పంపించడం మొదలుపెట్టాడు. ఈ గొడవంతా క్రింద గదిలో ముసలమ్మగారికి కూడా వినపడింది. ఏదో గలాభ జరుగుతోందని ఆమెకు అర్థమైంది. కానీ ఏమిటో, ఏం జరిగిందో అర్థం కాక, ఏం జరిగిందర్రా, ఏమైంది, ఓ సుజా ఏమైందర్రా, ఒక్కళ్ళు మాట్లాడరేమర్రా అని ఆదుర్దాకా కేకలు పెట్టడం ఆరంభించింది ఆవిడ. సుజాత ప్రశ్నార్థకంగా రామకృష్ణ వంక చూసింది. ఒక్కసారిగా చెబితే ఆవిడ తట్టుకోలేదు, నెమ్మదిగా చెప్పొచ్చు, ఒంట్లో బాగోలేదని చెప్పు అన్నాడు రామకృష్ణ. రవి ఆ మాటలు విని అనుమానంగా చూశాడు. ఆంటీ, మమ్మీకి ఏమైంది చెప్పండి మళ్ళీ అడిగాడు. 8 ఏళ్ల రేఖ కళ్ళు నిలుపుకుంటూ, మమ్మీ అంటూ అమాయకంగా తల్లి దగ్గరికి వెళ్ళబోయింది. ఇక మమ్మీ లేదని ఈ పసిపిల్లలకు తెలియదు కదా అనుకునేసరికి సుజాతకు ఒక్కసారిగా పట్టరాని దుఃఖం వచ్చేసింది. ఇద్దరిని కౌగులించుకొని ఏడవటం మొదలుపెట్టింది. ఆంటీ, మమ్మీ చచ్చిపోయిందా? రవి హఠాత్తుగా అడిగాడు. రామకృష్ణ, సుజాత తెల్లబోయి మొహాలు చూసుకున్నారు. రామకృష్ణ నెమ్మదిగా రవిని దగ్గరకు తీసుకుని భుజం మీద చెయ్యి వేసి, రవి, నీకు నేను తర్వాత అంతా చెప్తాను, ముందు మీరిద్దరు కిందకు వెళ్ళి మొహాలు కడుక్కొని పాలు తాగండి అంటూ ఇద్దరిని కిందకు పంపించాడు. సుజా, చెప్పు ఏం చేద్దాం, పోలీసులకు రిపోర్ట్ ఇవ్వటం మంచిది కాదు, రవి నాన్నగారికి కూడా కబురు చెప్పాలి, పద కిందకు వెళ్దాం, ముందు ఫోన్ చేస్తాను అన్నాడు రామకృష్ణ. అంగీకార సూచకంగా తల ఊపింది సుజాత. అప్పుడే సుజాత దృష్టికి తలగడ క్రింద ఉన్న కాగితాలు కనిపించాయి. ఇక్కడేవో కాగితాలు ఉన్నాయి, ఆంటీ ఏమైనా ఉత్తరం రాసి పెట్టుంటారు అంటూ తీయబోయింది. వద్దు వద్దు, కదిలించక వాటిని, పోలీసులు వచ్చాక తీయొచ్చు, మనం ఏమీ ముట్టుకోకపోవటం మంచిది. మెట్లు దిగి ఇద్దరు కిందకొచ్చారు. కింద గదికి వచ్చేసరికి అప్పటికే మనవల ద్వారా సంగతి విన్న సరస్వతమ్మ గారు, సుజాత, కళ్యాణికి ఏమైంది, ఏం జరిగిందర్రా, ఏం జబ్బు చేసిందర్రా, కళ్యాణికి మాట్లాడరేమర్రా, అయ్యో కదల్లేని దాన్ని, నా బిడ్డకి ఏమైందో చెప్పండి అంటూ ఘోష పెట్టింది. పక్క మీద నుంచి లేవలేని నిస్సహాయ స్థితిలో జరిగింది ఏమిటో తెలియక ఆమె పడే ఆరాటం చూస్తూ ఉంటే సుజాత హృదయం ద్రవించింది. ఆంటీకి ఒంట్లో బాగోలేదు, ఆయన ఇంజెక్షన్ ఇచ్చారు, మత్తులో ఉన్నారు అంది గొణుగుతూ సుజాత. ఆవిడ ఆ మాటలు నమ్మలేదు. లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, సరిగ్గా చెప్పు, ఉన్న పాటను ఏం జబ్బు చేసింది, అబద్ధం కాదు నువ్వు చెప్పేది, నువ్వు ఏడుస్తున్నావని రవి చెప్పాడు, ఏం జరిగిందో చెప్పు తల్లి. ఆవిడ ఏడవటం ఆరంభించింది. పిల్లలిద్దరూ బిక్కమొహాలు వేసుకుని నిలబడ్డారు. మీరు ఆవేశపడకండి, అసలే మీ ఆరోగ్యం. నా ఆరోగ్యానికి ఏమొచ్చింది, ముసలిముండని, ఉంటే ఎంత పోతే ఎంత,
నువ్వన్న చెప్పు నాయనా, కళ్యాణికి ఏమైందో? ఒక్కసారి నన్ను పైకి తీసుకెళ్ళండర్రా, చూస్తాను. సాయం పట్టి తీసుకువెళ్ళరు? ఆవిడ దీనంగా అడిగింది. రామకృష్ణ జవాబు చెప్పకుండా వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి వచ్చాడు. నిజం ఎంతోసేపు దాచడం కష్టమని ఇద్దరికీ తెలుసు. పోలీసులు వచ్చాకైనా నిజం తెలుస్తుంది. తెలియకుండా ఎంతసేపు దాచగలడు? ముసలావిడ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉంటే ఇక తప్పించుకునే మార్గం లేక రామకృష్ణ నెమ్మదిగా, మామగారు మీరు ఆవేశపడటం మంచిది కాదు అని మాటలు కూడదీసుకుంటూ, డాక్టర్ గారు ఇక లేరు, ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పగలిగాడు. సరస్వతమ్మగారు ఓ పెద్ద కేక పెట్టింది. అయ్యో దేవుడోయ్, అమ్మా కళ్యాణి ఎందుకింత ఘోరం చేశావే తల్లి, నేనేం చెయ్యనే, అయ్యో భగవంతుడా అంటూ ఏడవటం ఆరంభించింది. రవి రేఖ బెదురుగా చుట్టం ప్రారంభించారు. రామకృష్ణ రవిని దగ్గరకు తీసుకున్నాడు. సుజాత రేఖను దగ్గరికి లాక్కుంది. పిల్లలిద్దరూ ఏం చేయాలో తోచనట్లు వెర్రి మొహాలతో నిల్చున్నారు. ఎందుకు చేసింది ఇంత పని? అయ్యో దేవుడా, నిలువున నిండు ప్రాణం తీసుకున్నావా అమ్మా? ఇది చూడటానికా నేను బతుకున్నాను? అయ్యో కళ్యాణి, నేను ఇంకెలా బతకాలే తల్లి, నాకింత విషమం ఉండర్రా. నా కళ్ళ ముందే నా కూతురు ఇంత ఆఘాయిత్యం చేస్తే నేను ఇంకా ఎలా బ్రతకటం కళ్యాణి? నెత్తి కొట్టుకుంటూ హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆమెకు చెరొక పక్కన ఇద్దరు కూర్చుని ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఊరుకోండి మా అమ్మగారు, అతి కష్టం మీద అనగలిగింది సుజాత. ఆమెకి దుఃఖం ఆగటం లేదు. అమ్మమ్మ ఏడవటం చూసి పిల్లలిద్దరూ కళ్ళ నీళ్లు పెట్టుకుని దీనంగా చూస్తూ నిలబడ్డారు. రవి, నాయనా, రేఖ, అయ్యయ్యో, పసిపిల్లలనైనా చూడకుండా ఎంతకి తెగించావే. పిల్లలిద్దరిని దగ్గరికి లాక్కుని మరింత దుఃఖపడసాగింది ఆవిడ. ఆఖరికి ఇలా ఏదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను, నిన్నటి నుంచి భయపడిందంతా చేసేసింది. నన్ను తీసుకెళ్ళండర్రా నా కళ్యాణి దగ్గరికి, నన్ను చూడనియండి. తీసుకువెళ్తాను మా అమ్మగారు, పోలీసులు వస్తారు, వచ్చి చూశాక తీసుకువెళ్తాను, అంతవరకు మనమేమి ముట్టుకోకూడదు అన్నాడు రామకృష్ణ. ఆవిడ చీర కొంగు నోట్లో దోపుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. రవి అమ్మమ్మ ఒడిలో మొహం దాచుకుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. రేఖకి ఇంకా పూర్తిగా చావుకు అర్థం తెలియని వయసు. అందరూ ఏడుస్తుంటే వింతగా చూస్తూ బిక్కమొహం వేసి కూర్చుంది. పని వాళ్ళంతా సావిట్లో నిల్చుని గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. అరగంటలో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఆయన నిన్నొచ్చిన అతనే. వస్తూనే, మై గాడ్, నిన్న హత్య, ఇవాళ ఆత్మహత్య, ఈ ఇంట్లో డాక్టర్ గారు ఇంత పని చేస్తారనుకోలేదు. ఇంకా ఇవాళ వచ్చి ఆవిడతో మాట్లాడాలనుకున్నాం. అసలు ఆమె నిన్న మా ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా ఇవాళిస్తారన్నారు అన్నాడు. అసలు ఆవిడ ఆత్మహత్య చేసుకోవటానికి అదే కారణం అనుకుంటాను. పోలీసులు, కేసు, కోర్టులు ఆవిడ పేరు నలుగురిలో పడటం ఇష్టం లేకనే ఇలాంటి పనికి తలపడ్డారనుకుంటాను రామకృష్ణ అన్నాడు. ఎక్కడుంది శవం? ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఏమన్నా ఉత్తరం కానీ రాశారా? పదండి, చూపించండి ఆమెను. ఉత్తరం ఏదో ఉన్నట్టుంది, మీరు వచ్చాక తీయొచ్చని, ఇంకా మేమేం ముట్టుకోలేదు రామకృష్ణ జవాబిచ్చాడు. గుడ్, పదండి. మెట్ల మీదకి దారితీశారు అందరూ. తర్వాత జరగాల్సిన తతంగం జరిగింది. పోలీసు డాక్టర్ స్లీపింగ్ పిలుస్తేని ఆత్మహత్య చేసుకున్నట్లు డెత్ సర్టిఫికెట్ ఇచ్చాడు. కళ్యాణి పోలీస్ కమిషనర్ పేర వ్యక్తిగతమైన కారణాల వలన ఆత్మహత్య చేసుకున్నట్లు ఉత్తరం రాసిపెట్టింది. మరొక కవరు సుజాత పేరునుంది. రామకృష్ణ అది సుజాతకు అందించాడు. పోలీసులు పని ముగించి వెళ్ళాక మామగారిని చేతుల మీద పైకి తీసుకొచ్చారు. కూతురు శవం మీద పడి ఆమె ఏడ్చిన హృదయ విదారకమైన ఏడుపును చూసి భరించటం కష్టమైంది. కబురు తెలిసి కళ్యాణి మిత్రులతో ఇల్లు నిండిపోసాగింది. అందరూ వస్తున్నారని ఆమె శవాన్ని కిందకు తీసుకొచ్చి హాల్లో ఉంచారు. ఊరి నిండా ఆమె పరిచితులు కొల్లలు. డాక్టర్గానే కాక ఆమె మంచితనానికి, స్నేహానికి ఆకర్షితులైన మిత్రులు చాలామంది ఉన్నారు. అందరూ వచ్చి ఆమె అకాల మృత్యువుకు ఎంతో వగచారు. పిల్లలను దగ్గరకు తీసుకుని కంటతడి పెట్టారు. మామగారిని ఓదార్చారు. సుజాతకు, రామకృష్ణకు సానుభూతి చెప్పారు. రామకృష్ణ స్వయంగా రవి నాన్నగారి దగ్గరకు వెళ్ళి భార్య ఆత్మహత్య వార్త అందించాడు. కబురు విన్న రంగారావు మొహం ఒక్కసారిగా నల్లబడింది. తర్వాత కాసేపు తీక్షణంగా ఆలోచిస్తూ నిల్చున్నాడు. భార్యని ఆఖరిసారిగా చూడటానికి పోలీస్ పర్మిషన్ తీసుకుని పోలీసు కస్టడీతో ఆయన ఇంటికి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేశాడు రామకృష్ణ. కానీ రంగారావు, ఏమీ అవసరం లేదు, చూడటానికే ఉంది,
అని రావటానికి నిరాకరించాడు. రామకృష్ణ తెల్లబోయాడు. ఏమనాలో తెలియక కాసేపు ఊరుకుని ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి అంటూ మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు. రంగారావు తల అడ్డంగా తిప్పాడు. చేసేదేం లేక రామకృష్ణ వెళ్ళటానికి లేచాడు. రంగారావు కాస్త సందేహిస్తూ వెనక్కు పిలిచి, పిల్లలు ఎలా ఉన్నారు అన్నాడు గొణుగుతూ. కనీసం పిల్లల విషయమన్నా అడిగినందుకు సంతోషిస్తూ, పిల్లలకేం భయం లేదు, మేమున్నాం, జాగ్రత్తగా చూస్తున్నాం అని భరోసా ఇచ్చాడు. రంగారావు నిట్టూర్పు విడిచి, ఇంకా మీరే వాళ్లకు దిక్కు, వాళ్లను మీరే కనిపెట్టాలి, జాగ్రత్త, కళ్యాణి ఇలా చేస్తుందనుకోలేదు అంటూ గొణిగి ఎర్రబడ్డ మొహాన్ని తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చి రామకృష్ణ సుజాతతో అంతా చెప్పాడు. భార్య చనిపోతే ఆఖరిసారన్నా చూడని రాకరించిన ఆయన కఠినత్వాన్ని ఏవగించుకుంది సుజాత. అవును, ఆవిడ ఇలా ఆత్మహత్య చేసుకోవటం ఆయన ఉద్దేశం కాదు. ఆవిడను కోర్టుకి ఈడిపించి నలుగురు ఎదుట ఆవిడని అవమానించటమే ఆయన ఉద్దేశం. అది ఇక నెరవేరదు. దేనికోసమైతే ఆయన పని చేశారో ఆ కోరిక తీరలేదు పాపం. కళ్యాణి ఇలా చేస్తుందనుకోలేదు అని అన్నారని రామకృష్ణ చెప్పిన మాట విని సుజాత కసిగా అంది. 12 గంటలకల్లా కళ్యాణి అంతిమ ఏర్పాట్లు జరిగాయి. రవి చిన్నవాడని రామకృష్ణే దహన సంస్కారం చేయటం మంచిదని అందరూ సూచించారు. కళ్యాణికి ఆఖరసారిగా హృదయ విదారకంగా రోధిస్తూ అందరూ వీడ్కోలిచ్చారు. సరస్వతమ్మగారు ఏడ్చి ఏడ్చి శోష వచ్చినట్టు అయిపోయింది. పిల్లలిద్దరూ ఏడుస్తూ అంతా చూస్తున్నారు. సుజాత బాధను దిగమింగి ఒక పక్క ఏర్పాట్లన్నీ చేసుకుంటూ పిల్లల్ని ముసలామణ్ణి ఓదారుస్తూ తిరుగుతోంది. ఇంట్లో నుంచి కళ్యాణి వెళ్ళిపోగానే ఇల్లులాగే అందరి హృదయాల్లో శూన్యం ఆవరించుకుంది. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు తాగలేదు ఎవరు. 2 గంటల వేళ అందరినీ బలవంతంగా ఎంగిలిపడేటట్టు చేసింది సుజాత. సరస్వతమ్మగారికి ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. పిల్లలిద్దరికీ అన్నం పెట్టి పడుకోబెట్టింది. రామకృష్ణ తాను ఇంత తిన్నామనిపించుకుని గదిలో మంచం మీద వాలిపోయింది. రామకృష్ణ అలసిపోయినట్లు కళ్ళు మూసుకుని పడుకున్నాడు. భవిష్యత్తు ఆలోచిస్తూ ఉంటే సుజాతకు దిక్కు తోచినట్లు, నడి సముద్రంలో తుఫాను మధ్య చిక్కుకున్నట్లుంది. ఇక ఈ పిల్లలకు దిక్కెవరు? ఈ ఇల్లు వాకిలి చూసుకునేవారెవరు? ఆలోచిస్తే అంతా అయోమయంగా అనిపించింది. చటుక్కున కళ్యాణి రాసిన ఉత్తరం ఇంకా చదవలేదన్న సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆ హడావుడిలో గలాభా మధ్య ఉత్తరం చదివే తీరికే లేక మర్చిపోయింది. ఉత్తరం తీసుకొచ్చి ఆరాటంగా చదవటం మొదలుపెట్టింది. సుజాత, నువ్వు ఈ ఉత్తరం చదువుకునేసరికి నేను ఈ లోకం నుంచి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాను. ఇంతకంటే మరొక గత్యంతరం కనపడలేదు సుజా నాకు. అవమానం, అవహేళనల నుంచి తప్పించుకోవటానికి మరొక దారి ఏది కనపడలేదు నాకు. అసలు నాకు బ్రతుకు మీద ఇచ్చ నశించింది సుజాత. ఇదివరకు భవిష్యత్తు పట్ల ఉన్న ఆ ఆశ కాస్త పోయాక ఇంకా ఈ బ్రతుకు పట్ల కోరిక చచ్చిపోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సుజాత, నాకు నిన్న నువ్వు మాటిచ్చావు నేనేం చెప్పినా చేస్తానని. నువ్వు ఉన్నావనే విశ్వాసంతోనే నేను ఇంతకు తెగించగలిగాను. సుజాత, పిల్లలకు నువ్వు తల్లివి కాకపోయినా తల్లి కంటే వాళ్ళని ఎక్కువగా చూస్తున్నావు, అభిమానిస్తున్నావు. ఆ నమ్మకంతోనే వాళ్లకు నేను లేకపోయినా తల్లి లేని లోటు ఉండదని, నువ్వుండగా వాళ్ళు అనాథలు కారనే విశ్వాసంతోనే నేను వాళ్ళిద్దరిని నిశ్చింతగా వదిలి వెళ్ళగలుగుతున్నాను. నీకు నాకు ఇది ఏనాటి అనుబంధమో తెలీదు. ఏ సంబంధం లేని మన ఇద్దరి మధ్య ఈ అనుబంధం ఏమిటో అర్థం కాదు. నువ్వు నాకు సొంత చెల్లెల కంటే ఎక్కువగా అనిపిస్తున్నావు. అందుకే నిన్నింత భారం వహించమని కోరుతున్నాను. సుజాత, పిల్లలిద్దరిని పెంచి పెద్ద చేసే బాధ్యత ఇక నీదే. ఆయనకు పెద్ద శిక్ష ఎలాగూ తప్పదు. ఇంకా పిల్లలకు నువ్వు తప్పెవరున్నారు? అమ్మ రోగిష్టిది. ఆవిడ ఇంకెన్నాళ్ళలో బ్రతకదు. అసలే అంతంతంగా ఉన్న ఆవిడ ఆరోగ్యం ఈ వయసులో వచ్చిన కష్టానికి తట్టుకుని నిలబడలేదు. అమ్మకి ఈ వృద్ధాప్యంలో ఇంత కష్టం తెచ్చిపెట్టినందుకు నేను విచారిస్తున్నాను. అయినా మరొక గత్యంతరం కనపడటం లేదు. ఇంకా ఎవరో బంధువులు అనేవారు ఎక్కడో ఉన్నా నా పిల్లల్ని ఎందుకు చూస్తారు? ఇంకా ఈ ఇల్లు, ఈ పిల్లలు, ఈ సంసారం అంతా నడపటం నీది, రామకృష్ణదే భారం. సుజాత, నిన్న వీలునామా రాసి వకీలు గారి దగ్గర ఉంచాను. వకీలు సూర్యనారాయణ గారు వీలునామా చదివి వినిపిస్తారు. నా పిల్లలకు ఆస్తిపాస్తులకు ఏమీ లోటు లేదు. వాళ్లకు నువ్వు ఇవ్వవలసింది ఆదరాభిమానాలు మాత్రమే. నా నర్సింగ్ హోమ్ రామకృష్ణ నడపాలని నా కోరిక. రవి పెద్దవాడే, డాక్టర్ చదివాలని, చదివాక నా నర్సింగ్ హోమ్లోనే ప్రాక్టీస్ పెడతాడనే ఆశ.
రవి నా అభిష్టం ప్రకారం డాక్టర్ కాకపోతే రామకృష్ణ ప్రాక్టీస్ చేసిన నాళ్ళు చేసి తర్వాత అది అమ్మేసి ఆ డబ్బు రవికి ఇవ్వాలని నా కోరిక. నా దగ్గరున్న రొక్కం 25,000. రేఖ పెళ్లికి ఖర్చు చేసి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. నా ఇన్సూరెన్స్ 50,000, రవి చదువుకి, రేఖ చదువుకి, ఇంటి ఖర్చుకి ఖర్చు పెట్టండి. నా నగలు, చీరలు రేఖకివ్వండి. ఈ ఇల్లు ఇక నుంచి మీదే. రామకృష్ణ, నువ్వు పిల్లలకి తల్లిదండ్రుల కిందే లెక్క. కనుక ఈ ఇంట్లో మీ ఇద్దరికీ సర్వాధికారాలు ఉంటాయి. మీ తదనంతరమే రవికి చెందుతుంది. రామకృష్ణ సంపాదించే డబ్బు మీ ఇద్దరిదే. పిల్లల మీద, ఆస్తిపాస్తుల మీద మిమ్మల్ని ఇద్దరిని గార్డియన్లుగా నియమించాను. నాకు ఈ ఊర్లో ఉన్న 2 స్థలాలు అమ్మితే కనీసం 30,000 వస్తాయి. ఆ స్థలాలు నీ పేరు ఒకటి, రేఖ పేరు ఒకటి రాశాను. సుజాత, నీ పెళ్ళికి పెద్దగా నేనేమీ ఇవ్వలేకపోయాను. అందుకే నీకు పసుపు కుంకం కింద నీ అక్క ఇస్తుంది. అలాగే రేఖకి పెళ్లిలో పసుపు కుంకం కింద చదివించండి. రామకృష్ణకు నేనేమి ఇవ్వగలను? నీలాంటి భార్య ఉన్న రామకృష్ణకు ఇంకా ఇచ్చేందుకేముంది? డాక్టర్గా నా ఇంట్లో ప్రవేశించిన రామకృష్ణకి అందుకే నర్సింగ్ హోమ్ ఇచ్చాను. నా నర్సింగ్ హోమ్ ఇప్పటిలాగే ఎప్పటికీ నడవాలని నా కోరిక. సుజా, అమ్మ పెద్దదైంది. రోగం, ఈ దుఃఖం ఆవిడని ఇంకెన్నాళ్ళు బ్రతకనివ్వదు. ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? ఇంకేం రాయను సుజాత. నేనేం చెప్పి ఏం చేసి నువ్వు నాకు చేయబోయే దానికి బదులు తీర్చుకోగలను? సుజాత, పిల్లలు ఏ క్షణంలోనూ అమ్మ లేదే అని బాధపడే క్షణం రానియవని నా నమ్మకం. అందుకే నిశ్చింతగా చచ్చిపోగలుగుతున్నాను. అమ్మకి నా ఆఖరి నమస్కారాలు చెప్పు. నువ్వు, రామకృష్ణ పిల్లా పాపలతో 10 కాలాల పాటు సుఖంగా బ్రతకాలని ఆశీర్వదించటం మినహా ఏం చెప్పగలను నీకు? పిల్లలకు నా ఆశీర్వచనాలు. పిల్లలు, పిల్లల్ని తలుచుకుంటూ వాళ్ళని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నాను. సుజా, వెళ్తాను. కళ్యాణి. ఆంటీ, బావూరు మంది. సుజాత ఉత్తరం చదివి. ఆంటీ, ఇదా మీరు నన్ను అడిగింది? ఇదా మీకు నేను చేస్తానన్నది? నా మీద ఇంత భారం పెట్టి వెళ్ళిపోయారా? ఇందుక అన్నిసార్లు నా దగ్గర మాట తీసుకున్నారు. మూర్ఖురాల్ని, నేనే తెలుసుకోలేకపోయాను. ఏడుస్తూ అనుకుంది సుజాత. ఏమిటి సుజా, ఏం రాశారు మేడం ఉత్తరంలో? రామకృష్ణ కళ్ళు తెరిచి చదువుతున్న సుజాతను అడిగాడు. చూడండి ఆంటీ, మనిద్దరి మీద ఈ ఇంటి భారం, పిల్లల భారం అంతా పెట్టి వెళ్ళిపోయారు. ఆవిడకి మన మీద ఎంత నమ్మకమో చూడండి. మనకు, ఆమెకు ఏం సంబంధం ఉందని మనల్ని నమ్మి ఈ భారం అప్పగించి వెళ్ళారు. చదవండి, ఉత్తరం అందించింది సుజాత. రామకృష్ణ ఉత్తరం చదివి నిట్టూర్చాడు. మరంతేగా, ఈ పిల్లలకి మనకంటే ఎవరున్నారు? 2 ఏళ్లుగా వాళ్ళని చూస్తున్న నీకంటే ఆప్తులు వాళ్ళకి ఎవరున్నారు? సుజా, ఆవిడ మనకు చేసిన దానికి, ఆవిడ పట్ల కృతజ్ఞత చూపుకోవటానికి ఆఖరికి ఇదొక అవకాశమే మనకు మిగిలింది. వాళ్ళకు డబ్బుకు లోటు లేకుండా ఆవిడ చేసే వెళ్ళారు. ఎటొచ్చి మనం చేయాల్సింది వాళ్ళకి తల్లిదండ్రులు లేని లోటు కనపడకుండా ఆదరించటమే. ఆలోచిస్తుంటే సుజాతకు నిన్న మొన్న ఇంకా తన ఇంటికి ఉద్యోగానికి వచ్చినట్లు అనిపిస్తోంది. ఈ 2 ఏళ్లలో ఎన్ని జరిగాయి! ఆఖరికి ఈరోజు తన మీద ఈ ఇంటి బాధ్యతే పడుతుందని ఏనాడన్నా అనుకుందా? ఏమిటి అనుబంధం? ఆలోచిస్తూ ఉంటే గతమంతా గుర్తుకొచ్చి ఈ వర్తమానం నమ్మశక్యం కావటం లేదు సుజాతకు. ఇక్కడికి రాకపోయి ఉంటే తను ఎలా ఉండేది? ఇప్పటికీ ఇంకా ఉద్యోగాలకు వెతుక్కుంటూ పెళ్లి కన్నా నోచుకోకుండా నిర్లిప్తంగా, భారంగా, నిస్సారంగా రోజులు వెళ్ళదీస్తూ ఉండేదేమో. ఇక్కడికి వచ్చాక తన జీవిత గమనమే మారిపోయింది. గత జీవితాన్ని నెమరు వేసుకుంటూ అలా మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది సుజాత. ఆ రోజు ఆఫీసు మెట్లు దిగుతూ అప్రయత్నంగా సుజాత నిట్టూర్చింది. ఆనాటితో ఉద్యోగం సరి అనుకుంటే సుజాత మనసు బాధపడింది. మళ్ళీ ఉద్యోగాల వేట మొదలు. తనకెవరిస్తారు? ఎన్నాళ్ల బట్టో ప్రయత్నిస్తే ఈ లీవ్ వేకెన్సీ ఉద్యోగం దొరికింది అదృష్టం వల్ల. ఈ ఉద్యోగం ధర్మమా అని ఈ 4 నెలలు కాలక్షేపం అయిపోయింది హాయిగా. ఇంకా మళ్ళీ ఇంట్లో తిని కూర్చోవటం, కాలక్షేపం లేక కొట్టుకోవటం, తన కోసం, తన పెళ్లి కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం, అవస్థలు అన్నీ చూస్తూ తను వాళ్లతో పాటు ఆవేదన పట్టం అన్నీ మొదలు. ఇటు చదువో, ఉద్యోగమో, అటు పెళ్లి సంసారం అన్నా లేకుండా ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ ఓ 23 ఏళ్ల ఆడపిల్ల కూర్చోవటం అంటే ఎంత బాధో అనుభవిస్తే గానీ తెలీదు. రోజల్లా ఇంట్లో కూర్చుని కూర్చుని పిచ్చెత్తినట్టు ఉంటుంది. అలా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి.
భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంది, తలుచుకోవటానికి భయంగా ఉంటుంది, ఇలా ఎన్నాళ్ళు అన్న దిగులు ఆవరిస్తుంది. ఈ రోజుల్లో బిఏ పాస్ అయినా ఉద్యోగం దొరకటం ఎంత గగనమవుతోంది. తనలాంటి బిఏలు లక్ష మంది ఉన్నారు. ఏ సిఫార్సులు లేకుండా లంచాలు పెట్టలేని తనలాంటి వారికి ఉద్యోగం దొరకటం సులభం కాదని గత 2-3 ఏళ్లుగా అనుభవం చెప్పింది. ఉద్యోగంలాగే తనలాంటి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావటము గగన కుసుమం అని ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతోంది. పెద్ద అప్సరస కాకపోయినా ఏ వంక పెట్టే వీలు లేకపోయినా గత 3-4 ఏళ్లుగా ఎంత ప్రయత్నించినా పెళ్లి కుదరలేదంటే తనకు పెళ్లికి కావలసిన అర్హత ఏదో లేదన్నమాట. ఆ ఏదో ముందుగా తెలియకపోయినా 3-4 సంబంధాలు తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులకే కాక తనకే అర్థమైంది, ఆ అర్హత ఉండాల్సింది తనకి కాదు తండ్రికి. అది వచ్చిన చిక్కు. ఆ అర్హత తండ్రికి ఎప్పుడొస్తుందనేది కూడా అబద్ధమే. అందుచేత ఇప్పుడు కాదు, మరొక 8 ఏళ్ళు గడిచినా తనకు పెళ్ళవుతుందన్న ఆశ తనకి తల్లిదండ్రులకి కూడా అడుగంటుతోంది. భారంగా దిగులుగా నడుస్తూ ఇల్లు చేరింది సుజాత. జీతం తల్లి చేతిలో పెట్టి అయిపోయింది, నా భోగం ఇవ్వాల్టితో నా ఆర్జన ఇదిగో అంది పేలవంగా నవ్వుతూ. కామాక్షమ్మ దిగులుగా కూతురి వంక చూసింది. మరొకసారి ఆఫీసర్ గారిని నెమ్మదిగా అడగకపోయావుటే ఉద్యోగంలో ఉంచమని, వాళ్ళు తలుచుకుంటే నీకు ఉద్యోగం ఇవ్వలేరా ఏంటి అంది అమాయకంగా. సుజాత శుష్కహాసం చేసింది. అలా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళు మాత్రమే ఎలా ఇస్తారమ్మా, పోస్టే లేకపోతే వాళ్ళేం చేస్తారు. కామాక్షమ్మ నిట్టూర్చింది. ఆడపిల్లవు పెళ్లి చేసి పంపలేకపోయినందుకు ఏదో ఉద్యోగం చేసుకుంటూ దాని బతుకు అది బతుకుతుంది అనుకుంటే ఆ ఆశ లేకుండా పోయింది. ఏమిటో రోజులు ఇలా ఉన్నాయి, గొడుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. సుజాత నెమ్మదిగా బట్టలు మార్చుకుని పక్కన మీద పడుకుని ఆ రోజు పేపర్ తెరిచింది. పేపర్లో ముందు వాంటెడ్ కాలమ్స్ చూడటం సుజాతకు అలవాటే. వాంటెడ్ కాలమ్స్ చూడటం, తనకు నప్పే ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటే వస్తుందన్న ఆశతో అప్లికేషన్లు పెట్టడం, పెట్టిన దగ్గర నుంచి కనీసం ఇంటర్వ్యూ కన్నా పిలుపు రాదా అని ఆశగా ఎదురుచూడటం, రోజులు గడిచిపోతూ ఉంటే నిరాశతో ఆశ వదిలేసుకోవటం, అలా అలవాటైపోయింది సుజాతకు. ఆ రోజు అలా చూస్తూ ఉంటే ఒక ప్రకటన సుజాతను చటుక్కుని ఆకర్షించింది. కావలెను హైదరాబాద్లో ఒక లేడీ డాక్టర్ దగ్గర హౌస్ కీపర్ కంప్యూటర్గా పనిచేయుటకు డిగ్రీ ఉన్న అవివాహిత యువతి వెంటనే కావలెను. ఉచిత వసతి భోజన సౌకర్యం, జీతం 200 ఇవ్వబడను, అర్హత గలవారు వెంటనే ఫోటోతో సహా దరఖాస్తు పెట్టవలను. ఈ ప్రకటన చదువుతూనే ఉత్సాహంగా మంచం మీద నుంచి లేచి మరొకసారి ఆరాటంగా చదివింది సుజాత. ఆ ప్రకటన ఆమెలో ఉత్సాహాన్ని ఉత్సుకతను రేపింది. హౌస్ కీపర్ కంప్యూటర్ ఉద్యోగం, ఇదేదో కొత్తగా ఉందే, మన దేశంలో ఇలాంటి హౌస్ కీపర్లను ఎవరు పెట్టుకుంటారు, బహుశా ఆవిడ డాక్టర్ కనుక ఇల్లు వాకిలి చూసుకునే తీరిక లేదు కాబోలు, పిల్లలున్నారు కాబోలు ట్యూటర్గా కూడా ఉండాలన్నారు. నిజంగా ఈ ఉద్యోగం వస్తే ఎంత బాగుండును, హాయిగా ఇంటి పట్టును కూర్చునే ఉద్యోగం, 200 జీతం, అది తిండి ఖర్చు అన్నీ వాళ్ళు భరించి, ముందు అప్లికేషన్ వెంటనే పెట్టేయాలి, వచ్చేది మానేది తన అదృష్టం, తన ప్రయత్నం తను చెయ్యాలి. సుజాత అప్పటికప్పుడు అప్లికేషన్ రాసేసి 2 ఏళ్ల క్రితం పెళ్లి చూపుల కోసం తీయించుకున్న ఫోటో ఒకటి జతపరిచి కవర్ అంటించేసింది. అప్పటికప్పుడే వీధి చివర పోస్ట్ డబ్బాలో పడేసి వచ్చే వరకు సుజాత ఆరాటం తగ్గలేదు. ఎండలో ఎక్కడికి వెళ్ళావే అన్న కామాక్షమ్మకు ఏదో ఉద్యోగం అప్లికేషన్లే పోస్ట్ చేసి వచ్చాను అని మాత్రం చెప్పింది సుజాత. వివరాలు ఇప్పుడెందుకు, వచ్చినప్పటి సంగతి చూసుకోవచ్చని తల్లికి తండ్రికి ఆ ఉద్యోగం సంగతి చెప్పలేదు సుజాత. 1వ భాగం సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.